విడుదలకు సిద్ధంగా ఉన్న సమతమే సినిమా ప్రమోషన్ లో భాగంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెం గ్రామం ఎమ్మెల్సీ తోట స్వగృహంలో ఎమ్మెల్సీ తోటను ప్రముఖ చిత్రాల యువకథానాయకుడు కిరణ్ అబ్బవరం కలిశారు కొంతసేపు వారితో ముచ్చటించారు ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు తనను గోదావరి అబ్బాయిగా గుర్తించి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంటే తనకు చాలా ఇష్టమని తను నటించిన మొదటి చిత్రం రాజావారు రాణిగారు తూర్పు గోదావరి జిల్లాలోని షూటింగ్ పూర్తి చేసుకుని విజయవంతమైందని తెలిపారు రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం మూడో సినిమా సబాస్టియన్ ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉన్న సమతమే సినిమా కుటుంబ కథ చిత్రమని తన గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు अंदर की नमस्कार ఈరోజు తోట త్రిమూర్తులు గారి దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈస్ట్ గోదావరి అంటేదో తెలియని ఒక అభిమానం నా ఫస్ట్ ఫిల్మ్ ఇక్కడే చేశాను రాజావర్ రాణి గారు మళ్ళీ సమ్మతమే జూన్ 24th రిలీజ్కి రెడీగా ఉంది అందులో ప్రమోషన్స్లో భాగంగా ఒకసారి సార్ని కలిసేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా సమ్మతమే సినిమా జూన్ 24th రిలీజ్ అవుతుంది రాబోయే శుక్రవారం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కుటుంబ కథా చిత్రం అందరూ వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఇది కాకుండా ఇయర్ ఇంకా 4 రిలీజెస్ ఉంటాయండి గీతార్ట్స్లో వినరో భాగ్యం విష్ణు కథ అని చేశాను కోడరామ్ కృష్ణ గారి బ్యానర్లో నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళని అలాగే మైత్రి మూవీ మేకర్స్లో ఒక సినిమా చేశాను ఇవన్నీ ఇయర్లోనే రిలీజ్ ఉంటాయి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి అండ్ నిజంగా ఎక్కడికి వెళ్ళినా నన్ను గోదావరి అబ్బాయి అన్నట్టు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు దానికి చాలా సంతోషం రాజావారి రాణిగారి దగ్గర నుంచి ఏదో మీ ఇంటి అబ్బాయిలాగా నన్ను ఓన్ చేసుకొని రాజావారి రాణిగారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ చాలా బాగా ఆదరించారు ఖచ్చితంగా సమ్మతమే సినిమా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను ఇలా సార్ ఈ ప్రాసెస్లో ఉన్న టెంపుల్ దగ్గరకు వచ్చి ఒకసారి ఇంకా సార్ని కలిసేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చింది థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు నేను వినేవాన్ని తోట త్రిమూర్తులు గారి గురించి ఇలా చేస్తారు అలా చేస్తారు మన షూటింగ్ చేసేటప్పుడు కూడా లాస్ట్ టైం కలవడం కుదరలేదు ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది అలాగే పృథ్వీ అన్నని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మీరందరూ జూన్ 24th సినిమాని ఆదరిస్తారని చెప్పి ఖచ్చితంగా మీరందరూ ఆ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ